హాయ్ దిస్ ఈజ్ రవి విడే ఈ మధ్య చాలామంది నన్ను సూపర్ హ్యూమన్స్ డైట్ మీద నా ఒపీనియన్ పోస్ట్ చేయండి ఆ డైట్ని ఒకసారి రివ్యూ చేయండి అని ఈ ఛానల్ అడుగుతున్నారు అలాగే వేరే ఛానల్లో కూడా అడుగుతున్నారు అయితే నేను ఈ వీడియోలో ఆ డైట్ మీద రివ్యూ చేయదలుచుకోలేదు ఆ డైట్ గురించి నాకు పూర్తిగా తెలియదు కూడా నేను వేరే ఛానల్స్ కానీ వేరే వీడియోస్ కానీ చూసేంత టైం ఈ మధ్య దొరకట్లేదు సో దాని గురించి నేను ఏవి రివ్యూ పోస్ట్ చేయట్లేదు ఒకే విషయం తెలిసిందంటే అది కొంచెం కాదని డైట్కి దగ్గరగా ఉంటుంది అని విన్నాను డైట్కి దగ్గరగా ఉంది అంటే కానివర్ డైట్ ఏనేమో అది నాకు కూడా తెలియదు ఆ విషయం ఒకవేళ అది అయితే మాత్రం అది సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ తప్పించి మ్యాక్సిమం వాళ్ళకి అది అంత హెల్దీ కాదు ఓకే దాని సంగతి పక్కన పెడదాం బట్ జనరల్గా ఏంటంటే ఎనీ డైట్ ఎనీ డైట్ ఇది మంచిది ఇది చెత్తది అని ఉండదు చెప్పలేము బేసికలీ ఏంటంటే డైట్ అనేది ఎప్పుడు కూడా యూనివర్సల్గా అందరికీ పనిచేస్తుంది అని ఉండదు మనకి డైట్ అనేది ఒక మనిషి మనిషిని బట్టి ఆ మనిషికి సుట్ అయ్యే డైట్ ఉంటుంది అందరికీ సూట్ అయ్యే డైట్ ఉంటుంది చాలామంది ఉంటుంటుంది జనరల్గా ఒక నార్మల్గా ఒక యావరేజ్ పర్సన్ డైట్ సజెస్ట్ చేయండి యావరేజ్ పర్సన్కి డైట్ యావరేజ్ కాని పర్సన్కి డైట్ ఎలా ఉంటుంది బేసికల్ ఏంటంటే ఒక డైట్ ఏదన్నా ఉంది అంటే అది ఒక మనిషి యొక్క ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత హార్మోన్ లెవెల్స్ని బట్టి ఆ ఏజ్ని బట్టి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళ జెనెటిక్స్ని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఇలా అనేక పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ పారామీటర్స్ అన్నింటినీ చెక్ చేసి ఆ మనిషికి తగ్గట్టుగా డైట్ డిజైన్ చేసి ఆ మనిషికి తగ్గట్టుగా వర్కౌట్ రిజిమ్ని సెట్ చేస్తే అప్పుడు అది ఆ మనిషికి పనిచేస్తుంది అది కూడా లైఫ్ లాంగ్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక డైట్ డిజైన్ చేస్తాం సర్టైన్ లెవెల్ ఐ మీన్ సర్టైన్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చూసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్స్ ఏవో తక్కువనే అనుకుందాం థైరాయిడ్ తక్కువ ఉంటే థైరాయిడ్ పెంచే విధంగా డైట్ ఉంటుంది పెంచే విధంగా వర్కౌట్స్ ఉంటాయి టెస్టోషాన్ని తక్కువ ఉంటే టెస్టోషాన్ని పెంచే విధంగా డైట్ ఉంటుంది పెంచే విధంగా వర్కౌట్స్ ఉంటాయి గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటే దాన్ని పెంచే విధంగా డైట్ పెంచే విధంగా వర్కౌట్స్ ఉంటాయి ఇవి నెక్స్ట్ ఒకవేళ ఇవి చేంజ్ అయితే ఇవి బెటర్ అయితే బెటర్ అయ్యాక మళ్ళీ సేమ్ డైట్ ఉండదు బెటర్ అయ్యాక ఇంకా ఇంకా హెల్తీగా అవడానికి ఆ మనిషికి దానికి తగ్గట్టు డైట్ ఉంటుంది అదేవిధంగా ఆ వ్యక్తి ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవుతున్నాడా ఎలా అవుతున్నాడు ఏంటి వెయిట్ లాస్ అవుతున్నప్పుడు హార్మోన్స్ తగ్గకుండా ఎలాగ మనం మేనేజ్ చేయాలి ఈ వ్యక్తి బ్లడ్ రిపోర్ట్ ఎలా ఉంది కాబట్టి ఒకవేళ ఈ వ్యక్తి వెయిట్ లాస్ అయితే ఏ హార్మోన్స్ తగ్గొచ్చు అనేది మళ్ళీ ఆ వ్యక్తి యొక్క హార్మోన్స్ని ఎవరి టూ మంత్స్కి త్రీ మంత్స్కి వస్తుంది అది మానిటర్ చేస్తూ అలాగా చెక్ చేసుకుంటూ వెళ్ళి దానికి తగ్గట్టుగా ఆ డైట్ని చూస్ చేయాలి లాంగ్ ప్రాసెస్ బట్ ఇది అదే కరెక్ట్ డైట్ సో కరెక్ట్ డైట్ అనేది ఎప్పుడు కూడా ఒక మనిషికి ఆ మనిషికి ఆ టైంకి ఏ డైట్ తీసుకోవాలో ఆ డైట్ కరెక్ట్ డైట్ అలా ఉంటుంది తప్పించి జనరలైజ్డ్గా ఓకే నా పేరు మీద నేను ఒక డైట్ చేస్తున్నాను చేసే ఇదే డైట్ ఫాలో అవ్వండి మీ అందరికీ జబ్బులు తగ్గిపోతాయి మీ సన్నగా సన్నగైపోతారు మీ అందరూ హెల్తీగా అయిపోతారు అలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నేను చాలా డైట్ రివ్యూస్ చూస్తున్నాను నేను ఈ డైట్ వాడాను ఏడు కేజీలు తగ్గాను పది కేజీలు తగ్గాను రెండు నెలల్లో ఎన్ని కేజీలు తగ్గాను ఇలాగ నేను ఇన్ని కేజీలు తగ్గాను తగ్గాను అని చెప్తే చెప్పింది వ్యూసిస్తుంటారు తప్పించి అంటే ఆ కేజీలు తగ్గడం నడుం తగ్గడం ఇంచెస్ తగ్గడం ఇంచులాస్ అవ్వడం ఇది ఒక డైట్ యొక్క సక్సెస్కి యూనో డెఫినేషన్ సక్సెస్కి పెదామెటర్స్ ఇవి చెక్ చేస్తున్నారు కానీ కాదు అలా ఎప్పుడు ఉండదు సన్నగా అవడం నడువుని తగ్గడం ఇది జరిగినంత మాత్రాన మీ హెల్త్ అంతా అద్భుతంగా అయిపోతున్నట్లు కాదు ఇక్కడ లెక్క మీ బ్లడ్ రిపోర్ట్ ఏదన్నా డైట్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ బ్లడ్ రిపోర్ట్ చెక్ చేసి అందులో మీ హార్మోన్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి మీ బాడీలో అన్ని పెరామీటర్స్ ఏ విధంగా ఉన్నాయి చెక్ చేసి మీ డైట్ అయ్యి మీరు సన్నబడ్డాక ఏదైతే వెయిట్ ఉందో ఆ వెయిట్ని ఒక వన్ మంత్ పాటు సస్టైన్ చేసాక అప్పుడు మీ బ్లడ్ టెస్ట్ చేస్తే మీ రిపోర్ట్ చెక్ చేస్తే ఇంప్రూవ్ అయినాయా తగ్గినాయి అలాగే ఉన్నాయా దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఆ డైట్ మీకు సరిగ్గా పనిచేసిందా లేదా అనేది అక్కడ మీకు ఒకవేళ హార్మోన్స్ తగ్గినాయి అనుకోండి మీ డైట్ చాలా మీకు సూట్ అవ్వలేదు మీకు కాదు ఆ డైట్ ఒకవేళ ఇక్కడ హార్మోన్స్ ఇంప్రూవ్ అయినాయి అనుకోండి అప్పుడు ఆ డైట్ మీకు బాగా పనిచేసింది మీ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అయింది మీ డైట్ పనిచేసింది మీరు సన్నబడ్డారు అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఇంప్రూవ్ అయినాయి అంటే పర్ఫెక్ట్లీ ఆ డైట్ మీకు బాగా పనిచేసింది సో అలా ఉంటుంది అలా ఉంటుంది తప్పించి ఒకటే డైట్ అందరికీ ఇది పనిచేస్తుంది ఇది కీటో డైట్ అందరికీ ఇది పనిచేస్తుంది మిలెట్స్ డైట్ అందరికీ ఇది పనిచేస్తుంది డైట్ అనేది కొన్ని కండిషన్స్ రాబట్టి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండి వాళ్ళకి దానివల్ల బిహేవర్స్ అయిన నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్న వాళ్ళకి వాళ్ళకి కీటో డైట్ మంచిది ఎప్పటివరకు వాళ్ళ హెల్త్ కండిషన్ అంతా బాగయ్యి నార్మల్ స్టేట్కి వచ్చేంత వరకు అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు ఇంకా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే కీటో డైట్ లాంగ్ టర్మ్ పడితే అది ఆయుక్షీణం అంటే ఎక్కువ కాలం మీ లైఫ్ స్పెన్ తగ్గిస్తుంది సో అది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది బేసికలీ సో ఒకవేళ మీ ఆ కండిషన్లో ఉంటే ఆ కండిషన్ తగ్గేంత వరకు కీటో డైట్ ఫాలో అయ్యి తగ్గాక మళ్ళీ మీ డైట్ని ట్యూన్ చేసుకుంటూ కీటో డైట్ నుంచి బయటకు వచ్చి మామూలు డైట్లోనే వర్కౌట్స్ చేసుకుంటూ మీకు హార్మోన్స్ని పెంచేలా చేసుకుంటూ ఒకవేళ మీ ఏజ్ బాగా ఎక్కువేయండి మీ హార్మోన్స్ని మనం డైట్ ద్వారా పెంచలేకపోతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకుంటూ అప్పుడు మన ఒక హెల్దీ లైఫ్ స్టైల్లోకి హెల్దీ కండిషన్లోకి రావాలి అవి వచ్చాక మళ్ళీ హార్మోన్స్ రీప్లేస్ అవుతున్నప్పుడు మన డైట్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ డైట్ వేరేగా ఉంటుంది హార్మోన్ బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు థైరాయిడ్ మీరు తీసుకుంటున్నారు అంటే అది కూడా ఒక హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ థైరాయిడ్ మీద ఆల్రెడీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా బయటని తీసుకున్నారు కాబట్టి మీ డైట్ చేంజ్ ఉంటుంది థైరాయిడ్ సమస్య ఉండి న్యాచురల్గా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవట్లేదు డైట్ వేరే ఉంటుంది మీ గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంది డైట్ వేరే గ్రోత్ హార్మోన్ చాలా మందిలో గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటుంది కానీ గ్రోత్ హార్మోన్ టెస్టింగ్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి చాలామంది టెస్ట్ చేసుకోరు గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటుంది మీకు థైరాయిడ్ బాగుంది టెస్ట్ వచ్చి బాగుంది లేకపోతే ఆడవాళ్ళు ఈష్ఠం బాగుంది ప్రదేశతం బాగుంది అయినా కూడా మీరు సన్న అవ్వలేకపోతున్నారు మీకు వెయిట్ మేనేజ్మెంట్ తక్కువ ఉంది అంటే మీ గ్రోత్ హార్మోన్లో ఇష్యూ ఉండి ఉంటుంది గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేస్తే అది తక్కువ ఉంది అంటే మరి మీ గ్రోత్ హార్మోన్ పెంచుకోవడానికి దానికి తగ్గట్టు డైట్ ఉండాలి దానికి తగ్గట్టు వర్కౌట్స్ ఉండాలి సో ఇలా ఉంటుంది ఇలాగా డైట్ అనేది కంప్లీట్లీ కస్టమైజ్డ్ అండి జనరిక్గా డైట్ ఉండదు ఇలాంటి చాలామందిని చూశాను నేను చాలామంది చాలా మనకు బేసిక్లీ మార్కెట్లో చాలా కమర్షియల్ కమర్షియల్ డైట్స్ ఉన్నాయి మనకి నెలకి ఎంత లేకపోతే ఈ సైడ్ సిట్టింగ్కి ఎంత ఇన్ని వరలకి ఎంత ఇలా అనేక మంది ఇలాంటి వాటికి సబ్స్క్రైబ్ అయ్యి డబ్బులు ఇచ్చి పర్సనల్కి ఏది ఉండదు ఏ ఉండదు వాళ్ళ హార్మోన్స్ అన్నీ పాడు చేసుకుని కొంతమంది వాళ్ళకి హార్మోన్స్ పాడైన విషయం కూడా తెలియదు అహో నేను సన్నబడ్డాను సూపర్ సూపర్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు యాక్చువల్లీ కానీ సన్నబడ్డం లాస్ అవ్వడం నువ్వు కిలోస్ లాస్ అవడం ఇది కాదు పెదామెటర్ అంటే మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది మన హార్మోన్స్ ఎలా ఉన్నాయి పెరిగినయ్యా తగినయ్యా మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను ట్వంటీస్లో ఉన్నప్పుడు చాలామంది కొంచెం ఎక్కువ తింటే లావ్ అవుతుంది డైట్ చేస్తే సన్నబడతారు పడుతుంది సన్నబడినప్పుడేంటి వాళ్ళు లావ్ అవుతారు సన్నబడుతుంది బాగానే ఉంటారు థర్టీస్లోకి వచ్చాక ఇది కొంచెం కష్టం అవుతుంది ఫార్టీస్లోకి వచ్చాక ఎలా అవుతుందంటే ఇప్పుడు మీకు నడుం దగ్గర పక్కన సైడ్ బాగా ఫ్యాట్ పెరిగిపోయింది అలాగే సీడ్స్ దగ్గర పేరుకి పోయింది వచ్చింది జెంట్స్కి చీక్స్ ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు ఒక నేను ఇప్పుడు డైట్ చేసి ఇవన్నీ తగ్గించేద్దాం అనుకుంటే ఎంత చేసినా మీకు బోన్స్ వీక్ సన్నగైపోతుంటాయి ఫ్రేమ్స్ సన్నగైపోతుంటుంది మిగిలిన పార్ట్స్ కానీ ఈ పార్ట్స్ దగ్గర పోదు అది స్టబ్ ఆన్ ఫ్యాట్ ఉంటుంది అలాగా ఎందుకు అలాగా దాని మీనింగ్ ఏంటంటే మీకు హార్మోన్స్ కరెక్ట్ లెవెల్లో లేవు సో మీరు ఎంత డైట్ చేసినా యాక్చువల్గా డైట్ చేస్తే హార్మోన్స్ తగ్గుతాయి ఆ విషయం గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా డైట్ చేసి సన్న తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మీ క్యాలరీ ఇంటే బాగా తగ్గించేస్తే మీ హార్మోన్స్ తగ్గిపోతుంటాయి సింపుల్ మీకు హార్ మీకు ఫుడ్ ఏన్షెంట్ మనిషిని కూడా తీసుకుందాం ఎప్పుడైనా సరే వేట ఆహారం దొరకలేదు ఆహారం దొరకనప్పుడు ఆ మనిషికి బాడీ గమనించి ఒకే వ్యక్తికి ప్రస్తుతం ఆహారం దొరకట్లేదు కాబట్టి ఈ వ్యక్తికి హార్మోన్స్ కోసం నాకున్న ఎనర్జీ మొత్తం ఖర్చు పెట్టను హార్మోన్స్ని తగ్గించేసి ఈ మనిషిని బ్రతి బ్రతికించుకుంటాను అనుకుంటుంది సో అందువల్ల అలాగా తక్కువ ఆహారం తినే టైంలో మనకు స్టార్వింగ్ అవుతున్న టైంలో మన హార్మోన్స్ తక్కువ ఉంటాయి తగ్గిపోతాయి మనం బాగా తింటే మళ్ళీ హార్మోన్స్ పైకి వస్తుంటాయి అది ఎప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఫార్టీస్లోకి వచ్చాక ఒకసారి తగ్గించేసాక అవి రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మనం ఓకే డైట్ చేయలేకపోతున్నాను అని మళ్ళీ తింటే పూర్తి స్థాయిలో బ్యాక్ రావు ఫార్టీస్లో ఉన్నప్పుడు అందుకని ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఫార్టీస్ దాటాక ఫిఫ్టీస్ దాటాక ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే మళ్ళీ బ్యాక్ రావాలని చాలా కష్టం అవుతుంది న్యాచురల్గా థర్టీస్లో ఉన్న వాళ్ళకి కూడా కష్టమే ఈ కాలంలో చాలామంది థర్టీస్లో ఉన్న వాళ్ళకి కూడా నేను గమనిస్తుంటాను వాళ్ళకి తగ్గిపోయి ఎంత ట్రై చేస్తున్నా పైకి వస్తూ ఉండవు పైకి వచ్చేంత ఎఫర్ట్ కూడా వాళ్ళు పెట్టలేకపోతుంటారు ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ వాళ్ళు ఒకవేళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా డైట్ చేసి హార్మోన్స్ తగ్గించుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ కొంచెం ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తాయి అందుకనే ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యే ఫార్ములా థర్టీస్లో ఫార్టీస్లో పని చేయదు అంటే నేను ఇప్పుడు ఏదో ఈవెంట్ ఉంది వన్ మంత్లో సన్నబడాలి ఫుడ్ తగ్గించేస్తారు సన్నగా అవుతుంది మంచి అందంగా ఉంటుంది వెళ్తారు మళ్ళీ తర్వాత అది మెయింటైన్ చేయలేక లావ్ అవుతుంటుంది మళ్ళీ సన్నబడుతుంటుంది కానీ ఈ నడుం దగ్గర బాగా ఫ్యాట్ పెరిగిపోవడం సీడ్ దగ్గర బాగా ఫ్యాట్ పెరిగిపోవడం తొల దగ్గర ఫ్యాట్ పెరిగిపోవడం ఇలాంటి ఇష్యూస్ అంత ఎక్కువ ఉండవు వాళ్ళకి కానీ ఏజ్ పెరిగిపోతు వస్తాయి వస్తాయి ఎందుకంటే అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనమాట ఓకే నేను ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళాను బట్ బేసికలీ ఏంటంటే మనం మెయిన్ ఎప్పుడైనా సరే ఏదైనా డైట్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఏం డ్యామేజ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని దాన్ని బట్టి ఆ డైట్ని మనం మనకి పని చేస్తుందా లేదా అనేది అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడుగుతున్నారు కదా హ్యూ సుపర్ హ్యూమన్స్ డైట్ నేను ఫాలో అవుతా లేదా అని ఒకవేళ మీరు ఫాలో అవుదాం అని అనుకుంటే మీ బ్లడ్ రిపోర్ట్ మొత్తం మీ హార్మోన్ ప్యానల్ని మొత్తం చెక్ చేయించండి మీ థైరాయిడ్ థైరాయిడ్ అంటే జస్ట్ నార్మల్ థైరాయిడ్ ప్యానలే కాదు టీ త్రీ టీ ఫోర్తో పాటు ఫ్రీ టీ త్రీ కూడా టెస్ట్ చేయించండి ఫ్రీ టీ త్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మగవాళ్ళైతే అయితే టెస్ట్ వస్తుందాం టెస్ట్ వస్తే దాని టోటల్తో పాటు టెస్ట్ వస్తే దాని ఫ్రీ టెస్ట్ వస్తుందని కూడా టెస్ట్ చేయించండి అది చాలా ఇంపార్టెంట్ వీలుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే గ్రోత్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ అంటే మీరు గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేయించదు గ్రోత్ హార్మోన్ చాలా తక్కువ తీసుకుంటారు కానీ అది కాదు ఐజీఎఫ్ గ్రోత్ హార్మోన్ అనేది స్వతహాగా అంత ఎఫెక్టివ్ కాదు గ్రోత్ హార్మోన్ ఐజీఎఫ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ ఐజిఎఫ్ఏ మనల్ని ఎక్కువ ఫాస్ట్గా ఏజింగ్ అవ్వకుండా ఆపేదనమాట ఐజీఎఫ్ అనేది మన యాంటీ ఏజింగ్ హార్మోన్ అనుకోవచ్చు సో ఐజిఎఫ్ని టెస్ట్ చేయించాలి ఐజిఎఫ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ఈ ఐజిఎఫ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంటుంది డైట్ వల్ల సో చెక్ చేయించుకుంటేనే బెటర్ ఇవి ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ చేయించుకోవాలంటే చాలా ఎక్కువ అవుతుంది బట్ మెయిన్లీ ఇవి ఆడవాళ్ళలో అయితే ఈ వీటితో పాటు వీటితో పాటు ఇంక్లూడింగ్ టెస్ట్ వస్తుందా వీటితో పాటు ఈస్ట్ రోజన్ అండ్ ప్రోదష్టతాన్ ఈస్ట్ రోజును మగవాళ్ళు కూడా చేయించుకోవాలి మర్చిపోయిన చెప్పడం ఈస్ట్ రోజున్ యాక్చువల్గా ఏంటంటే డిహెచ్టీ కూడా చేయించుకోవాలి మళ్ళీ డిహెస్టీ మళ్ళీ ఎక్స్పెన్సివ్ సో డిహెచ్టీ వద్దు ఫ్రీ టెస్ట్ వస్తాన్ ఈస్ట్ రోజన్ మగవాళ్ళు చేయించుకోవాలి ఆడవాళ్ళు టెస్ట్ దాంతో పాటు ఈస్ట్ రోజన్ అండ్ ప్రదోష్ వాల్యూస్ కూడా చెక్ చేయించుకోవాలి సో ఇవి చెక్ చేయించుకొని ఒక ఎప్పుడైతే ఈ డైట్ మీరు కొంతకాలంలో ఫాలో అయ్యి మీద సన్నగా అయ్యను చాలా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుందని అనుకుంటున్నాను అక్కడి నుంచి ఒక వన్ మంత్ వెయిట్ సస్టైన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అదే వెయిట్ని ఫాలో అవుతూ ఎప్పుడైతే వన్ మంత్ మీకు సేమ్ వెయిట్ మెయింటైన్ అయిందో అప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి అప్పుడు మీ బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి అన్నీ అన్ని చూడండి మీ ఇన్సులిన్ లెవెల్ ఎలా ఉంది ఆటోమేటిక్గా అంటే నేను చెప్పిన ఓన్లీ హార్మోన్స్ అనే కాదు ఓవరాల్ బాడీ టెస్ట్ అంతా మీకు బై బై డిఫాల్ట్ మీ ఇన్సులిన్ ఎలాగా చేంజ్ అవుతుంది మీ హెచ్బిఎంసి లెవెల్లో ఉంది ఇవన్నీ మొత్తం అన్ని రిపోర్ట్స్ ఉంటే కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఈ డైట్ వల్ల మీకు ఏం జరిగింది ఎంత వెయిట్ తగ్గలేదు హార్మోన్స్ ఈ విధంగా చేంజ్ అయినాయి దాన్ని బట్టి ఈ డైట్ మీకు పనిచేసిందా లేదా అనేది మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ సో ఏ డైట్ అయినా మీరు ఎవాల్యుయేట్ చేయాల్సింది ఇలాగే సో అదే అండి సో జాగ్రత్తగా ఉండండి మీరు ఇలాంటి డైట్లు ఫాలో అవుతున్నప్పుడు నేను చాలామందిని చూస్తుంటాను రీసెంట్లీ ఒకళ్ళు చాలామంది ఒక డైట్ ఫాలో అయ్యి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను బట్ చా ఈ మధ్య ఈ డైట్ సజెస్ట్ చేస్తున్నామంటే బాగా కమర్షియలైజ్ అయిపోయి వాళ్ళ చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా చేత ఆ వీడియో తీయించారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత బిజినెస్ ఉందో దీని వెనకాల ప్యానిక్ అయిపోయి ఆ విధంగా చేయించేది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇలాగ చాలామంది సన్నబడాలి అని చెప్పి ఎవరి డైట్స్ చెప్పినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఇచ్చి రాంగ్ సజెషన్స్ని ఫాలో అవడం వల్ల హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ ఏజ్ ఎక్కువైతే మళ్ళీ రివర్స్ బ్యా బ్యాలెన్స్లోకి తీసుకురా లేక లాంగ్ బాధపడుతున్నారు సో ఏదైనా డైట్ని మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ బ్లడ్ రిపోర్ట్స్ని బాగా తీసు ముందే తీసుకుని మానిటర్ చేసుకుంటూ ఉండండి మీరు ఫాలో అవ్వండి ఫాలో మీకు ఇష్టం ఉంటే చెక్ చేయాలనుకుంటే ఫాలో అవ్వండి బట్ బీ కేర్ఫుల్ బాగా సిస్టమేటిక్గా వెళ్ళండి ఆ సిస్టమేటిక్గా వెళ్ళి బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేసుకుంటూ మీ బాడీలో చేంజెస్ వస్తున్నాయో చెక్ చేసుకుంటూ దాన్ని బట్టి మానిటర్ చేసుకుని మీకు మీదే మానిటర్ చేసుకోవాలి ఇలాంటి డైట్లు సజెస్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడా మానిటర్ చేయరు వాళ్ళు వాళ్ళు కొంతమందికి డబ్బులు మెయిన్ ఏమైతే కొంతమందికి పేరు రావడం అనేది మెయిన్ ఏం అంతే చాలామంది నాకు ఈమెయిల్స్ కూడా చేస్తున్నారు నన్ను కూడా ఇలాగ ఇండివిజువల్గా అయినా ఏదో విధంగా డైట్ ప్లాన్స్ డైట్ షీట్స్ ఇవ్వండి డైట్ సజెస్ట్ చేయండి అని చెప్పి ఇండివిజువల్గా ఒకరికి డైట్స్ ఇవ్వడం అనేది ఫ్రీగా అయితే ఇంపాసిబుల్ నేను కూడా అంత ఫ్రీగా లేను చాలా చాలా బిజీగా ఉంటున్నాను అయితే ఒక సిక్స్ మంత్స్ టైంలో అంటే మేబీ నెక్స్ట్ ఇది స్టార్టింగ్లో ఈ రెండింగ్లోనే బేసికల్లీ నా న్యూట్రిషనిస్ట్ కోర్సెస్ కొన్ని చేస్తున్నాను అవి ఫినిష్ అవుతాయి సో నేను అఫీషియల్గానే న్యూట్రిషన్ న్యూట్రిషనిస్ట్ లాగా నేను కన్సల్టెన్సీ తీసుకుంటాను బట్ మోస్ట్లీ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ స్టార్టింగ్ మంత్స్ అనుకోండి అప్పుడు నేను ఇలా ఇండివిజువల్గా మీకు డైట్ ఒకవేళ చేయాలంటే మీ హార్మోన్స్ అన్నీ ఏమాత్రం దెబ్బ తినకుండా యాంటీ ఏజింగ్ జరిగేలాగా చూస్తూ డైట్ అండ్ వర్కౌట్ ఇవన్నీ కూడా సొల్యూషన్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను అయితే కొంచెం టైం పడుతుంది అలాగే ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ అది నాకు తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు బాగా క్లోజ్ వాళ్ళు సో అది కూడా స్టార్ట్ అయితే మేబీ మనం అక్కడే కలుసుకుని రెగ్యులర్గా నేను మీ కన్సల్టెన్సీకి అవైలబిలిటీలో ఉంటాను అప్పటికి కోవిడ్ సిచ్యువేషన్ కూడా కొంచెం బెటర్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను So, lots of exciting things are going to happen. So, keep following me. I will catch you soon. Bye for now.